ఓకే అండి, మనం భారతదేశ ఆధునిక భారతదేశ చరిత్ర డిస్కషన్లో భాగంగా మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి చెప్పుకున్నాము, బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారో చెప్పుకున్నాము. సో ఈరోజు మనం ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి చెప్పుకోవాలి. అయితే ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ముందు బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్ ఎండ్కి వెళ్తే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేది మనకి ఎంతైనా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దాని బ్యాక్ ఎండ్ తెలియకుండా మనం వెళ్ళి ఏదో చదువుకున్నామంటే కాకుండా రైట్గా మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో ముఖ్యంగా ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో భాగంగా మనకి దీని గురించి మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది మరాఠా సామ్రాజ్యం అండి. సో మరాఠా సామ్రాజ్యంలో ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారి నుంచి మనకి సాహు వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరాఠాకి సంబంధించినటువంటి రాజులు. వీళ్ళ దగ్గరే పేష్వాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రధానులు అని చెప్పేసి అంటారు అండి. అయితే అధికారికంగా పేష్వాలు నియమించడం, అధికారికంగా పేష్వాలు నియమించడం, ఆ పేష్వాలు నియమించిన తర్వాత వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళకి రాజులకు సహాయం చేయడం అనేది సాహు నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే దీంట్లో ముఖ్యంగా మనకి రాజుల విషయాన్ని పరిశీలించుకుంటే ఛత్రపతి శివాజీ, ఆ తర్వాత కొడుకు శంభాజీ, ఆ తర్వాత రాజారాం. శివాజీ, శంభాజీ, రాజారాం, ఆ తర్వాత రాజారాం భార్య తారాబాయి, ఆ తర్వాత సాహు. ఈ సాహు యొక్క పరిపాలనా కాలం 1707 నుంచి 1749 వరకు, 1707 నుంచి 1749 వరకు. సో ఈ కాలంలో ఎక్కడా కూడా మైసూరు యుద్ధాలు వచ్చినట్టు దాఖలాలు లేవు. అంటే మరాఠా యుద్ధాలు వచ్చినట్టు దాఖలాలు లేవు. అంటే ఈ మరాఠా అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చే వంశం ఏంటంటే ఛత్రపతి శివాజీకి సంబంధించి వస్తుంది. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ భోన్స్లే వంశానికి చెందిన వ్యక్తి అండి. దీంట్లో గ్వాలియర్లో సింధియాలు, ఇండోర్లో హోల్కర్లు, గుజరాత్లో గైక్వాడ్లు, అలాగే ఈ పూణే బీహార్ ప్రాంతంలో కొంతమంది భోన్స్లేలు పరిపాలించేవాడు. వీళ్ళంతా మరాఠాలో కొన్ని తెగలు అండి, 4 తెగలు. వీళ్ళలో ప్రధానంగా భోన్స్లే వంశానికి చెందినవాడు మన శివాజీ. సో శివాజీ తర్వాత అతని వారసులుగా వీళ్ళందరూ వచ్చారు. అంటే 1630 నుండి 80 వరకు, 1707 నుంచి 1749 వరకు కూడా మనకి వీళ్ళు రావడం జరిగింది అండి. అయితే ఈ ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి సాగు వరకు కూడా రాజులు, వీళ్ళకి ఆంగ్లో మరాఠా యుద్ధాలు, అంటే మరాఠా యుద్ధాలకి ఆంగ్లేయులకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళని నెగ్లెక్ట్ చేయవచ్చు. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దీనికి సంబంధించి పేష్వాలు అనే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మరి పేష్వాళ్ళు ఏ పేష్వా దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంటే మనం ఇక్కడ మన క్లారిటీ తెలుసుకోవాలి. ముఖ్యంగా అధికారికంగా సాహు కింద ఒక పేష్వా నియమించి ఆ పేష్వాకి అధికార బాధ్యతలు చెప్పినటువంటి వ్యక్తి సాహు అండి, శివాజీ మనవడు. సాహు ఎవరండి? శివాజీ మనవడు. సో ఈ రకంగా శివాజీ మనవడైనటువంటి సాహు దగ్గర పేష్వాగా, మొదటి పేష్వాగా బాలాజీ విశ్వనాథ్ని ఎన్నుకోవడం జరిగింది. ఇతని కంటే ముందు 6 ఉంటారు వాస్తవంగా మనకి, వీళ్ళ పరిపాలన ఉంటారు కానీ అధికారికంగా కాదు. మనకి అధికారికంగా పేష్వా వచ్చేసేసి బాలాజీ విశ్వనాథ్ అండి, బాలాజీ విశ్వనాథ్. ఆ తర్వాత పేష్వాల్లో రెండోవాడు బాజీరావు వన్, మొదటి బాజీరావు. ఆ తర్వాత బాలాజీ బాజీరావు, ఆ తర్వాత 4వ వ్యక్తిగా మాధవరావు ఒకటి, లేదా మొదటి మాధవరావు. ఆ తర్వాత నారాయణరావు. ఆ తర్వాత రఘునాథరావు, ఇతన్ని రఘోబా అని కూడా అంటాము. ఆ తర్వాత 2వ మాధవరావు, ఆ తర్వాత 2వ బాజీరావు, చివరిగా 2వ బాజీరావు అనేవాడు పేష్వాలతో ఇక్కడ అంతమైపోతుంది. వీళ్ళ గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే వీళ్ళల్లో అందరి గురించి తెలుసుకోవాలంటే అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం ముందు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ మనకి 18వ శతాబ్దంలో మధ్యకాలంలో ముఖ్యంగా ఈ మరాఠా సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ వేసుకుందంటే ఉత్తరం ఉన్నటువంటి అటాక్, అంటే మనకి పాకిస్తాన్ ప్రాంతం వైపు వస్తుందండి.
సో ఈ రీజన్ వైపు వస్తుంది. అంటే మనం దీన్ని ఇలా కన్సిడర్ చేసుకుంటే ఈ రీజన్ వైపు ఎక్కువగా అటాక్ అండి. సో అటాక్ అక్కడ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, అంటే ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక వరకు, పశ్చిమాన లక్నౌ అంటే గుజరాత్ లోని లక్నౌ దగ్గర నుండి, లక్నే వాళ్ళ దగ్గర నుండి ఇటువైపు తూర్పున బెంగాల్ వైపు వరకు కూడా విస్తరించినటువంటి రాజ్యం మరాఠా సామ్రాజ్యం. అండి మళ్ళీ లక్నే వాళ్ళు పశ్చిమాన, తూర్పున బెంగాల్, దక్షిణాన కర్ణాటక, ఉత్తరాన అటాక్ వరకు విస్తరించి ఉంది. సో ఈ అటాక్ వరకు విస్తరించినటువంటి ఈ రాజ్యానికి సంబంధించి మనకి వాస్తవంగా పేష్వాల పరిపాలన కాలంలో ముఖ్యంగా కొన్ని విధానాల గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఈ పేష్వాలు మనకు మరాఠా సామ్రాజ్యం లేదు కాబట్టి దాంట్లో ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ నలుగురు వంశీల గురించి తెలుసుకోవాల్సింది మనకి. ఓకే అండి, సో ఇక్కడ ఎక్కడెక్కడ మీరు పనిచేస్తున్నారు అక్కడ సంబంధించిన వంశీల గురించి తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం 1761లో మూడవ పానీపట్ యుద్ధం జరిగింది. సో మూడవ పానీపట్ యుద్ధంలో ఆఫ్ఘన్ వంశస్థులైనటువంటి అహ్మద్ షా అబ్దలీ మరియు మరాఠా వంశస్థుల మధ్య జరిగింది. ఈ మరాఠా వంశస్థులకి ఆఫ్ఘన్ వంశస్థులైనటువంటి అహ్మద్ షా అబ్దలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జరిగినటువంటి మూడవ పానీపట్ యుద్ధంలో మరాఠా వంశస్థులు ఓటమి చెందారు. ఎప్పుడైతే ఈ మరాఠా వంశస్థులు ఓటమి చెందారో అప్పటికే ఈ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మరాఠాలు జయించితే ఆటోమేటిక్గా భారతదేశం మొత్తాన్ని జయించినట్లు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి సమతూకంగా పనిచేసేటువంటి నావికాదళం ఉన్న వ్యక్తుల్లో మరాఠా వంశస్థులు చాలా ఎక్కువ, నావికాదళం మంచి పవర్ఫుల్ కింగ్డమ్ అండి. అలాంటి వాళ్ళు ఈ ఆఫ్ఘన్ చేతిలో, అహ్మద్ షా అబ్దలీ చేతిలో ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎవరైతే మరాఠా వంశస్థులు ఉన్నారో ఈ పేష్వా బాలాజీ బాజీరావు మరణించాడు. ఎందుకని మరణించాడంటే ఈ ఓటమిని జీర్ణించుకోలేక బాలాజీ బాజీరావు అనేవాడు మరణించడం జరిగింది. సో ఈ బాలాజీ బాజీరావు ఎన్నోవాడు, మూడోవాడు. సో మూడోవాడు మరణించాడు అంటే మూడవ బాలాజీ బాజీరావు కాలంలో మరాఠా మరియు ఆఫ్ఘన్ మధ్య మూడవ పానీపట్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరాఠాలు ఓడిపోవడం చేత ఆ విషయం తెలుసుకున్నటువంటి బాలాజీ బాజీరావు గుండెపోటుతో మరణించాడు. మరణించిన తర్వాత అప్పటికే అతని కొడుకు నారాయణరావు ఎవరైతే ఉన్నారో ఆ నారాయణరావుని రాజ్యాధికార పీఠంపై కూర్చోబెట్టారు. కానీ రాజ్యాధికార పీఠంపై కూర్చోబెట్టినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాస్తవంగా ఈ రాజ్యాధికార పీఠం కూర్చోబెట్టినప్పటికీ ఇతడు వయసు చాలా చిన్న వయసు, అంటే రాజ్యాన్ని డీల్ చేయలేనంత చిన్న వయసు నారాయణరావుది అండి. సో నారాయణరావు స్థానంలో అతని పినతండ్రి ఎవరైతే ఉన్నారో, రఘునాథరావు. అతని పినతండ్రి అంటే బాబాయ్ కింద మనం చెప్పుకుంటాము. సో అతని పినతండ్రి రాజ్యాన్ని వస్తాడు, అతన్నే ముద్దుగా మనం రఘోబా అని కూడా పిలుచుకుంటారు. అంటే అతన్ని పాపులర్గా రఘోబా అని చెప్పేసేసి పిలవడం. సో అయితే నారాయణరావు తర్వాత వచ్చిన వ్యక్తి రఘునాథరావు. అంటే తర్వాత అంటే వాస్తవంగా ఈ నారాయణరావు స్థానంలోనే రఘునాథరావుగా వచ్చి అతని ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. ఎవరండి? రఘునాథరావు. సో కానీ రఘునాథరావు మిగతా పేష్వాలతో పోల్చుకుంటే స్వార్థపరుడు. ఆ పాయింట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మిగతా పేష్వాలతో పోల్చుకుంటే స్వార్థపరుడు. అంటే స్వార్థం అంటే ఏంటండి, ఇతను తన సొంత ఆలోచనకు సంబంధించి ఉంచుకుంటాడు. పేరుకి పేష్వా అంటే నారాయణరావు, అతని అధికారం మొత్తం ఇతని చేతిలో ఉంది. అలాగే ఇతను పేష్వా కాదు కదా. సో అతనికి ఏంటంటే మనసులో ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ప్రకారం ముఖ్యంగా మనవాడు పేష్వా అవ్వాలనే ఒక ప్రధాన దురుద్దేశంతో ఏం చేశాడంటే, మనవాడు ఈ రాజ్యంలో చీలికలు ఏర్పాటు చేయడం కోసం రఘోబా ఈ రఘోబా అనేవాడు చీలికలు ఏర్పాటు చేయడం, అంటే సామ్రాజ్యంలో చీలికలు ఏర్పాటు చేయడం కోసం రెండు మార్గాలు ఎంచుకున్నాడు. దాంట్లో భాగంగా మొదటిది మరాఠా ప్రముఖుల్లో చీలికలు ఏర్పాటు చేయడం, అంటే కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య చీలికలు ఏర్పాటు చేయడం. రెండోది ఆంగ్లేయ సహాయ సహకారంతో పేష్వా పదవిని అలంకరించడం. ఆంగ్లేయుల సహాయ సహకారంతో పేష్వా పదవిని అలంకరించడం. వాస్తవంగా
మనకి ఇక్కడ పరిశీలించుకున్నట్లయితే వాస్తవంగా ఆంగ్లేయులు ఎప్పటి నుంచో ఈ మరాఠా సామ్రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎంతో పవర్ఫుల్ అయినప్పటికీ ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ ఆంగ్లేయుల యొక్క ధ్యేయం ఏంటంటే ముఖ్యంగా పశ్చిమ కోస్తాలో ఉన్నటువంటి ఈ ముంబై ప్రాంతంలో అత్యంత కొన్ని దీవులు వర్తక వ్యాపారానికి చాలా ఫేమస్ అండి. సో ఆ దీవుల కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారు. కానీ ఈ రూపంలో వాళ్ళకి ఒక అవకాశం రావడం జరిగింది, ఈ రూపంలో ఒక అవకాశం రావడం జరిగింది. సో ఈ రెండు ఆలోచనలే, ఏ రెండు ఆలోచనలు, ఈ రఘునాథరావు యొక్క రఘుబా లేదా రఘునాథరావు యొక్క ఆలోచనలే తర్వాత మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసినటువంటి కారణాలు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసినటువంటి కారణాలు అర్థమైందండి. సో ఇలా 1775-82 మధ్య మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. అయితే మనకి 1803-5 మధ్య రెండోది, 1618 మధ్య మూడో జరుగుతుంది. వీటిని పక్కన పెట్టుకుంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఆంగ్లేయ సహాయాన్ని అర్థించారో ఎప్పటి నుంచో సాలిశెట్టి బాసిన్ దీవులపై ఆంగ్లేయుల కన్ను ఉంది అని, ఆంగ్లేయుల యొక్క కన్ను ఉంది. సో ఆంగ్లేయులు ఏం చేశారంటే ఈ సాలిశెట్టి బాసిన్ దీవులపై కన్ను వేశారు కాబట్టి ఆల్రెడీ ఈ రఘునాథరావు రఘుబా అనేవాడు వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి దీన్ని అవకాశం తీసుకున్నటువంటి ఆంగ్లేయులు తర్వాత ఏమండి ఏం చేశారు, మన వాళ్ళని అదుపులో పెట్టుకున్నారు. అదుపులో పెట్టుకొని మహారాష్ట్రలు విజృంభించకుండా, అంటే ఈ మహారాష్ట్రలు కానీ మన హైదరాబాద్ నిజాం ప్రాంతం వాళ్ళు కానీ అలాగే మైసూర్ ప్రాంతం వాళ్ళు కానీ వీళ్ళు ముగ్గురు ఏకమైతే మళ్ళీ ఆంగ్లేయుల మనుగడకే ప్రమాదం అని తెలుసుకొని అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మహారాష్ట్రలు విజృంభించకుండా ఆంగ్లేయులు మూడు మార్గాలు ఎంచుకుంటారు. ఆ మూడు మార్గాలు ఏంటంటే వీళ్ళు కూడా ఫస్ట్ మార్గం ఏంటంటే ప్రముఖుల మధ్య చీలికలు, ఇది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అంశమే, ప్రముఖుల మధ్య చీలికలు. అలాగే నెక్స్ట్ పీష్వాకు ప్రముఖులతో అంతర్యుద్ధాలు. అంటే పీష్వా ఎవడైతే ఉన్నాడో వాడు సామ్రాజ్యం ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కులలో పెట్టేసేసి అంతర్గత యుద్ధాలు సృష్టించడం, రాజ్యంలో అంతర్గత కలవరాలు సృష్టించడం, ఈ రెండింటిని అవకాశంగా చేసుకొని బ్రిటిష్ వాళ్ళు తమ అధికారాన్ని విస్తరింపజేసుకోవడం. సో ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ అంటే విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఈ ప్రాంతం ఇలా మహారాష్ట్రుల్ని ఎవరైతే ఉన్నారో వాడిని ఎదగకుండా చేశారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ మరాఠాలను ఎదకొని చేసిన తర్వాత మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి గల కారణం ఏంటి అనే దాని మీద మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి మనకంటే రఘునాథరావు తర్వాత నుండి మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ నేర్చుకోవాలి. ఎందుకంటే రఘునాథరావే మనకి బీజం వేశారు ఆంగ్లేయులు మరాఠా రాష్ట్రంలోకి ప్రవేశించడానికి. రఘునాథరావు లేదా రఘోబా అనేవాడు బీజం వేశాడు. అయితే ఆంగ్లేయుల యొక్క కుటిలీతి తెలుసుకునేసరికి మొత్తం ఏది జరగాలో మొత్తం అంతా జరిగిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది. చివరికి చేసేది ఏం లేక ఆంగ్లేయుల చేతిలో కీళ్ళు బొమ్మల్లాగా మారడం జరిగింది. సో ఈ రకంగా ఇక్కడ రఘునాథరావు దగ్గర నుండి ఈ చివరిగా ఉన్నటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురులోనే మొత్తం ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరుగుతాయి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా మనకు అర్థమవుతుంది. ఏమండి 1775-82 మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రఘోబా. ఆ తర్వాత 1803-5 మధ్య ఉన్నవాడు ఎవరంటే ఎవరండి మాధవరావు రెండు. ఆ తర్వాత అంటే మాధవరావు రెండేది పాల్గొనవలసిన అవసరం లేదు, భాగ్యరావు కూడా పాల్గొనవచ్చు. చివరిగా 1816-1818 మధ్య మూడు ఆంగ్ల మరాఠా యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో అంటే చివరిలో ఉన్నటువంటి ముగ్గురు మాత్రమే అత్యంత ప్రాముఖ్యం కలిగారు. ఎందుకంటే ఈ ముగ్గురు ద్వారానే మనకి ఇక్కడ ఆంగ్లో మరాఠా యుద్ధాలు మూడు ఏదైతే జరిగాయో 1, 2, 3 ఇది 1, ఇది 2, ఇది 3 ఏదైతే జరిగిందో ఆ జరిగినటువంటి యుద్ధాలు మొత్తం కూడా మనకి కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద బేస్ చేసుకొని జరుగుతాయి. అంటే మనం మొత్తం వీళ్ళందరూ పేషవాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే అసలు కారణం ఏంటి అంటే మూడవ పానీపట్ యుద్ధము. మొదటి పానీపట్ యుద్ధము 1526
బాబర్కి మరియు అండి బాబర్కి మరియు ఇంకెవరు జరుగుతుందండి మొదటి పానిపట్టు యుద్ధము. భారతదేశంలో బాబర్కి మరియు ఇబ్రహీం లోడికి మధ్య లోడి వంశస్థుల్లో అయినటువంటి ఇబ్రహీం లోడికి మధ్య జరుగుతుంది. రెండవది 1556లో అక్బర్ మరియు హేము మధ్య జరుగుతుంది. మూడవది 1761లో పానిపట్ వద్ద ఆఫ్ఘాన్ రాజు అయినటువంటి అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠా వంశస్థుల మధ్య జరుగుతుంది. సో ఈ మరాఠా వంశస్థుల్లో ముఖ్యంగా పేష్వాల పరిపాలన జరుగుతుంది కాబట్టి ఆఫ్ఘాన్ యుద్ధం జరిగేటప్పుడు మూడవ పానిపట్ యుద్ధం జరిగేటప్పుడు పేష్వాకు ఉన్నటువంటి బాలాజీ బాజీరావు ఎవరైతే ఉన్నారో ఆ బాలాజీ బాజీరావు యొక్క ఈ విషయాన్ని అంటే బాలాజీ బాజీరావు ఈ విషయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మరణిస్తాడో అంటే గుండెపోటుతో మరణిస్తాడో అప్పుడు ఇక్కడ బాలాజీ బాజీరావు మరణించిన తర్వాత మొత్తం ఎంటైర్ సిచ్యుయేషన్ మొత్తం కూడా మారిపోతుంది. సో మారిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మన సిచ్యుయేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది బాలాజీ బాజీరావు తర్వాత అతని కొడుకు నారాయణరావు వస్తాడు. కాకపోతే నారాయణరావు అనేవాడు అతి పిన్న వయస్కుడు కాబట్టి అతను ఎంత చిన్న వయసులో రాజ్యాన్ని చేపట్టలేడు కాబట్టి అతని పినతండ్రి అయినటువంటి రఘునాథరావు అండ్ లేదా రఘోబా అనేవాడు రాజ్యానికి వచ్చి కానీ ఇతని స్వార్థం వల్ల మొత్తం ఇతని రాజ్యం మొత్తాన్ని కూడా ఆంగ్లేయులకు దారదత్తం చేయడం జరిగింది. సో ఈ రకంగా ఆంగ్ల మరాఠా యుద్ధాలకి బీజం పడడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకి మొత్తం ఆంగ్ల మరాఠా యుద్ధాలు ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుంటాం. ఓకే అండి, ఇది మనకి ఆంగ్ల మరాఠా యుద్ధాలకు సంబంధించిన ఆన్సర్. సో దీంతో మనం మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం ఎలా జరిగిందనే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఓకే అండి.